ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. జానీ మాస్టర్ వివాదం, అల్లు అర్జున్కి అంటగడుతూ సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం మనందరికీ తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్టు వెనకాల, ఆ అమ్మాయి కేసు పెట్టడం వెనకాల ఖచ్చితంగా పుష్ప టీం ఉంది, అల్లు అర్జును, సుకుమార్ డైరెక్టరు వీళ్ళున్నారు అని చెప్పేసి నడుస్తున్న ప్రచారం, అది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, జానీ మాస్టర్ అభిమానులకి మధ్య పెద్ద వివాదంగా మారుతుంది. అది మెగా ఫ్యాన్స్కి, అల్లు ఫ్యాన్స్కి మధ్య వివాదంగా కూడా మారింది. దీని మీద మొదటిసారి పుష్ప టీం స్పందించింది. అది అల్లు అర్జున్ తరపున పుష్పకి సంబంధించినటువంటి నిర్మాత ఎవరైతే ఉన్నారో, మైత్రి రవికుమార్, ఆయన స్పందించారు. ఈ ఇష్యూకి మా టీంకి ఎలాంటి సంబంధం లేదు, ప్రత్యేకించి అల్లు అర్జున్ స్వేచ్ఛకి ఒకరిని ఎంకరేజ్ చేయటమో, ఒకరి మీద కేసు పెట్టేయటమో, ఒకరి వెనకాల ఉండటమో, ఒకరిని డిక్రై చేయటమో, ఒకరిని ఎంకరేజ్ చేయటమో చేయడు. రెండోది, ఈ డ్యాన్స్ టీములకి హీరో అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. మహా అంటే ఏదైనా ఎదురైనప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివి చెప్పినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి విష్ చేస్తారు తప్ప, విష్ చేసుకో, ఒకరికొకరు విష్ చేసుకోవడం తప్ప వాళ్ళతో పెద్ద ఇంట్రాక్షన్ హీరోకు ఉండదు. అది ఇవన్నీ అభూత కల్పనలు, అబద్ధాలు అని చెప్పేసి, మా టీంకి దీనికి ఏ సంబంధం లేదు, మా టీంలో ఆ అమ్మాయికి ఆపర్చునిటీ అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పటి నుంచో ఇచ్చాం, 6 నెలల క్రితం రిలీజ్ అయిన సాంగ్లో కూడా ఆ అమ్మాయి పేరుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. గతంలో అనేక పాటల్లో కూడా ఈ పుష్ప టీంకి సంబంధించినటువంటి ఆ అమ్మాయిని అడిషనల్ కొరియోగ్రాఫర్గా పెట్టుకుంటూ నిర్మించుకున్న కాంటాక్ట్ అనేది ఎప్పుడో జరిగిపోయింది. ఈ మధ్య జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా కూడా ఒక సాంగ్ చేయాలనుకున్నాం, సాంగ్ చేద్దామనుకునే లోపే 2 రోజులలో సాంగ్ చేయాల్సి ఉంది అనగా ఇదంతా జరిగిపోయింది అనేది ఆయన ఇచ్చుకున్న వివరణ. కాకపోతే ఏంటంటే, అసలు ఈ మొత్తం జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి వివాదం పుష్ప దగ్గరే జరిగింది. పుష్ప 2 సాంగ్స్ అన్నీ కూడా జానీ మాస్టర్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా జానీ మాస్టర్ని కావాలని పక్కన పెట్టి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. జానీ మాస్టర్ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి, ఆ పార్టీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ గత ఎలక్షన్లో వేరే రాజకీయ పార్టీ కోసం పనిచేశాడు అనే ఒక విమర్శ అభిమానుల్లో ఉంది. సరే, అతను తన ఫ్రెండ్ కోసమే చేశాడా, తన భార్య మిత్రుడి కోసం చేశాడా, ఇవన్నీ పక్కన పెడితే అభిమానుల్లో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్కునో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య కొంత వివాదం ఉన్నమాట వాస్తవం. ఈ వివాదం నుంచి ఈ విషయాన్ని, అందుకనే పవన్ ఫ్యాన్స్ పట్ల అల్లు అర్జున్ వ్యవహరించే తీరును బట్టే పవన్ కళ్యాణ్ని కాదు అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉండేటువంటి జానీ మాస్టర్ని, జనసేన పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్ కొన్ని జానీ మాస్టర్ని ఎట్టి పరిస్థితులు ఆయనకున్న వీక్నెస్ చూపు సిరికించాలి, జానీ మాస్టర్ కెరీర్ లేకుండా చేయాలని ఆలోచన చేశాడు అన్నది ఇప్పటివరకు సోషల్ మీడియాలో నడిచినటువంటి పెద్ద చర్చ. కానీ దీని మీద ఇది అలాంటిది ఏమీ లేదు, దీనికి దానికి సంబంధం లేదు అని ఒక వివరణ అయితే ఇచ్చారు. కాకపోతే ఒక చర్చ మాత్రం ఉంది, ఏంటంటే ఈ పుష్ప టీమ్ ఏదైతే షూటింగ్ జరుగుతుందో ఆ షూటింగ్ దగ్గర కూడా జానీ మాస్టర్ వెళ్ళేవాడు, అక్కడ కూడా ఆ అమ్మాయికి, జానీ మాస్టర్కి మధ్య వివాదం నడిచింది. ఈ విషయంలో పుష్ప టీం కూడా ఇన్వాల్వ్ అయింది, కానీ వివాదం తెగలేదు. వివాదం తెగకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది అనేటువంటిది ఇండస్ట్రీ టాక్. మరి చూడాలి ఈ వివాదంలో ఇంకెంత దూరం పోతుందో. నిన్న ఈవెన్ జానీ మాస్టర్ భార్య కూడా డైరెక్టర్ గారి మీద కొన్ని కంప్లైంట్స్, అభియోగాలు అయితే చేయడం జరిగింది. డైరెక్టర్ నేను కలుస్తా అని కూడా తను చెప్పింది. మరి కలిశారో లేదో, కలిస్తే ఏం జరిగింది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకసారి ఆ నిర్మాత ఏమన్నారో ఒకసారి చూద్దాం. అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి. ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది, అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప 2 బిగిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి, అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకు డ్యాన్స్ మాస్టరే, గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్, వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదన్నా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి. ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి పెండింగ్, అది 15 అక్టోబర్ దాకా ప్లాన్ చేస్తున్నాం, దానికి కూడా అమ్మాయి ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే 5-6 మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాదు, చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో. అంటే అది షూట్ చేసింది 7-8 మంత్స్, 1 ఇయర్ బ్యాక్. సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ గారు కానీ, ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో, అది ఆయనతో చేయాలనుకున్నాం. కరెక్ట్గా 2 డేస్ ముందల ఈ గోల్ అంతా అయింది. యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం.
అలా మాకు అసలు అందరితో పని చేస్తూ ఉండే దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది. దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు. అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి, ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా. వీళ్ళు ఎవరూ ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు. కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే. సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి, అసలు అలాంటివి ఏమి ఉండవు సార్. అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో తన పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడో 6 మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఇదంతా ఏదో కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్. అంతా హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో ఎలైన్ అయ్యి ఉన్నాం అంతవరకే తప్పితే, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్నా అది ఉన్నా చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్, దాంట్లో మనం కామెంట్ చేయటం కూడా ఏం లేదు సార్.